నమస్కారం. శ్రీ యాదాద్రి వాళ్లకు స్వాగతం. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 129వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కొత్త నరసింహస్వామి, బాబురావు, మాటూరి అశోక్, సురవి శ్రీనివాస్ గౌడ్, మెరుగు మధు తదితరులు పాల్గొన్నారు. తెరవడాలి, నన్ను ఎవరు చేసేది ఇక్కడ అంటే ఏంటంటే కనీసం ఇక్కడ అందరు ఎవరు చేయట్లేదు కదా, చేసినట్టు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జ్యోతిరావు పూలే చివరస్థ వద్ద పూలే విగ్రహం వద్ద సావిత్రిబాయి పూలే చదువుల తల్లి అయినటువంటి మన భారత మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులైనటువంటి సావిత్రిబాయి సావిత్రిలో జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీల నుంచి వెళ్ళి బీజీ ప్రతినిధులందరూ, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు తంగిలపల్లి రవికుమార్ గారు, బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి సురవి శ్రీనివాస్ గౌడ్ గారు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆకుల జయమ్మ గారు, మరియు వివిధ కుల సంఘాల నాయకులైనటువంటి కీర్తి సత్యనారాయణ గారు, మా మహిళా సంఘము నా నియోజకవర్గం జనరల్ సెక్రటరీ అయినటువంటి పవన్కర్ వెంకటేష్ గారు, మరియు వేణు గారు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులైనటువంటి మాట అశోక్ గారు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క సారాంశం ఏమిటంటే మహిళలు దేంట్లోనూ తక్కువ కాదు అనడానికి ఈరోజు సావిత్రిబాయి పూలే ఆ రోజు చేసినటువంటి కృషి, ఆ రోజు ఆమె మహిళలకు నేర్పించినటువంటి చదువు, ఈరోజు రాజకీయాల్లో గెలిచినటువంటి మహిళా ప్రతినిధులే కావచ్చు, ఉద్యోగాలు చేస్తున్న మహిళలే కావచ్చు, ఈరోజు పోలీసు అధికారులే కావచ్చు, న్యాయవాదులే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ మహిళలందరికీ ఆమె ఆదర్శంగా ఉంటుందని, మహిళలు ముందు ముందు కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతూ వచ్చిన బీసీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. పులే సభ్యులైన సావిత్రి పులే గారి జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పూటకు పూలమాల చేసి ఆమె గతంలో ఈ భారతదేశంలో విద్యాపరంగా మహిళలను ఎంతో చైతన్యపరిచిన జ్ఞాపకాలు ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు, ఈరోజు మహిళలు ఈ దేశ ప్రధానిగా, ఈ రాష్ట్రంలో దేశంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, అధికారులుగా అవడానికి ఆమె ఆనాడు విద్య బోధించిన విధానమే ఈనాటి కారణమని మేమందరం కూడా చెప్పుకుంటా ఉన్నాం. అదే స్థాయిలో మహిళలు కూడా ముందుకు పోవాలి, ముఖ్యంగా అనగారిన వర్గాలందరినీ కూడా ఈ భారతదేశంలో, ఈ రాష్ట్రంలో కూడా ప్రభుత్వ ఫలాలందరినీ కూడా క్షేత్రీయ స్థాయిలో, గ్రామ స్థాయిలో చిన్న కులాలైన ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ జనానికి ప్రభుత్వ ఫలాలు అందిస్తేనే కూడా జ్యోతిరావు పూలే సావిత్రి పూలే గారు ఏదైతే వాళ్ళు ఆశయాలకు అనుగుణంగా వీళ్ళు ఇస్తేనే వాళ్ళు ఆనాడు చెప్పిన విద్యకు కానీ చదువుకు కానీ న్యాయం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. బాయ్ పూలే గారి 189వ జయంతి ఓని పట్టణంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బీసీ సంఘం నాయకులకు మరియు ఈ కార్యక్రమానికి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ఉన్నటువంటి కాలమాన పరిస్థితులు దృష్టి ఉంచుకొని అంతరాని తరానికి వ్యతిరేకంగా, మూఢాచారాలకు వ్యతిరేకంగా, దురాచారాలకు వ్యతిరేకంగా ఆనాడు పోరాటం చేయాలనేటటువంటి సంకల్పంతో ఈ జ్యోతిబా పూలే గారు పోరాటంలో నిమగ్నమైతే వారి యొక్క సతీమణిని కూడా అనగారిన పరుగు బలహీన వర్గాలను, ప్రజలను, మహిళలను ముఖ్యంగా చైతన్యవంతం చేయాలనేటటువంటి ఏకైక సంకల్పంతో వారి భార్యను కూడా సతీమణిని కూడా ఈరోజు ఉద్యమంలోకి పాల్గొనే విధంగా ప్రోత్సహించి వారిని ముందుంచి నడిపించినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైతే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారో ఆ ఫలాలన్నింటినీ కూడా ప్రజలందరూ చేరే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి ఆలయ ప్రాంగణాల్లో ధనుర్మాసం సందర్భంగా మహిళలు దీపోత్సవం చేసి అమ్మవారికి మంగళహారతులు సమర్పించారు. Thank you.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొరల్పాక గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుట కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడల ముగింపు సమావేశాన్ని నిర్వహించారు. దంపతుల కీడచాలకు వేదిక మీదకి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మాజీ శాసనసభ్యులు గౌరవనీయుల పెద్దలు పల్ల వెంకరెడ్డి గారికి, కందిమల్ల ప్రతాప్ రెడ్డి గారికి తెలంగాణ ప్రజా నాయక మండలి తరఫున స్వాగతం సుస్వాగతం. మరి ముందుకు తీసుకుపోవడానికి ఆటలతో పాటలతో కలం బట్టి కదం దక్కి అన్ని పాటలు వివరించడానికి పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మనం రామచంద్రారెడ్డి కమలాదేవి గారికి రాజు భువనగిరి ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమలాదేవి గారు 3 సార్లు ఆలేరు ఎమ్మెల్యేగా, అలాగే రామన్పేట నుంచి కూడా రామచంద్రారెడ్డి గారు 1 సార్ ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది. వారు ఇప్పుడు కమలాదేవి గారు ఆలేరు నియోజకవర్గం వచ్చి చూసినట్టయితే మనకు వారు చేసిన సేవలు ఇప్పటివరకు మనం చూస్తూ ఉన్నాము. వారు చాలా అంటే 3 పర్యాలుగా ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఫౌండేషన్ తయారు చేసి వారి పేరు మీద ప్రతి ఇయరు క్రీడోత్సవాలు ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒకసారి ఇప్పుడు మన చైర్మన్ సుష్మాదేవి గారిని, కో చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నాను. అలాగే మనం వారి స్ఫూర్తితోని ఇంకొక ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనకు ఎడ్యుకేషన్ పరంగంలో టీచర్స్ అందరు కూడా తెలుగు మీడియంకి అలవాటు పడి ఉన్నారు. ఇంగ్లీష్ మీడియంకి కన్వర్ట్ చేద్దామని అంటే కూడా కొంచెం అంటే గవర్నమెంట్ పరంగా కూడా ఫండ్స్ ప్రాబ్లంతో కూడా మాకు ఉన్నది. కాబట్టి నేను సుశీలాదేవి గారిని, శ్రీకాంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, అంటే మేము ఒక టీచర్స్కి ట్రైనింగ్ చేసే కోర్స్ ఒకటి ప్లాన్ చేస్తున్నాము ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్తో. ఈ స్కూల్కి సంబంధించిన టీచర్స్ని మీరే అడాప్ట్ చేసుకొని వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చే బాధ్యత మీరు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి కోరుతాను. ఎందుకంటే పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం లేకనే ప్రైవేట్ స్కూల్ కోరుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ టీచర్స్కి చేసే బాధ్యత ఏమైనా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే జిల్లా అంతా మేము ఫౌండేషన్ ద్వారా దాతల ద్వారా చేస్తున్నాము. మీరు కొంచెం మీరు దాని మీద కూడా శ్రద్ధ తీసుకోవాలి. అలాగే ప్రతాప్ రెడ్డి గారు కూడా రావి నారాయణ రెడ్డి గారి స్టాచ్యూ గురించి అడగడం జరిగింది. మాధవరెడ్డి గారు 20 ఏళ్ల కింద ఇచ్చిన హామీ గురించి చెప్పారు. ఆ హామీని నేను తప్పకుండా నెరవేరుస్తానని కూడా మాట ఇస్తున్నాను. అలాగే మన నగేష్ గారు అడిగినట్టు రామచంద్రారెడ్డి గారిది, కమలాదేవి గారి స్టాచ్యూకి వారికి అన్ని సహకారాలు కూడా అందిస్తాను. ఎలాంటి ప్రాబ్లం లేకుండా కూడా వారికి అన్ని క్లియరెన్స్ వచ్చేటట్టు కూడా నేను చూసుకుంటానని కూడా హామీ ఇస్తున్నాను. కాబట్టి మీరందరూ క్రీడోత్సవాలు పాల్గొన్న పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుస్తున్నాను. గెలిచిన వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తీసుకెళ్ళాడు టిక్కడపల్లిలో తీసుకెళ్ళి వారి సలహా తీసుకున్నాకనే రాజకీయాలకు రండి, లేకపోతే నీ జీవితం చదువుకున్నావు మళ్ళీ ఎటు కాకుండా అవుతావు ఎందుకని నన్ను టిక్కడపల్లి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. అప్పుడు కమలాదేవి గారు ఏం చెప్పారంటే, రాజకీయాలు ఇప్పుడు బాగలేవు, జీవితం అంతా త్యాగం చేసినా కూడా నన్ను ఓడించారు, ఎంత సేవ చేసినా కూడా ప్రజలు మార్పు అనేది వస్తుంది. మేరకు అందరూ పందుకు పట్టిన వాళ్ళు పందుకులు పట్టారు, రాళ్ళు పట్టారు, వర్షలు పట్టారు, కారం పట్టారు, చేతుల్లో వర్షలు పట్టారు. ఎట్టి అవసరం ఉంటే ఇప్పుడే ఎంపీ ఒక మాట చెప్పాడు, పీడించేవాడు ఉంటే అడిగేవాడు ఉంటాడని సందర్భం చెప్పాడు. ఆనాడు పీడించే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు,
అందుకే అడిగేవాళ్ళు చైతన్యంతో అడిగేవాళ్ళు కూడా అట్లా తయారైనారు. మరి అలాంటి పిలుపుల్లో వేలాది మంది లక్షలాది మంది నిస్వార్థంగా పాల్గొని సెకండ్ రైట్ వరంగల్ జిల్లా ఐఎంఏ హాల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 24-27 డివిజన్లకు సంబంధించిన కళ్యాణలక్ష్మి షాదీ మొబరాలకు సంబంధించిన 19,28,320 రూపాయల విలువ చేసే చెక్కులను ఈరోజు చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పంపిణీ చేశారు. హర్షిత్ రెడ్డి గారికి వేదికపై ఆశీర్వడి ఫుడ్ ఆర్గనైజర్ కమిటీ మెంబర్ మాజీ కార్పొరేటర్ చంద్రశేఖర్ గారికి, గౌరవ మాజీ కార్పొరేటర్ సారక్పాటి గారికి, గౌరవ మున్సిపాలిటీ సిఏ గారికి, గౌరవ సోదరులు డివిజన్ అధ్యక్షులు సురేందర్ గారికి, సదాబ్ గారికి, రెవెన్యూ సిబ్బందికి, వేదిక ముందు ఆశీర్వడి చెక్కులు తీసుకోబోతున్నటువంటి అమ్మలకు, హాజరైనటువంటి టీఆర్ పార్టీ శ్రేతలకు, హాజరైనటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, తెలంగాణ వాదులకు, పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా పేరుపైన నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో అందరు కూడా చెక్కులు తీసుకుంటున్న వారు వారందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి కార్యక్రమంతో పాటు మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న విషయాన్ని అందరూ కూడా తెలుసు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని 300 పైచీలకు సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే అమలవుతున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. అందులో ముఖ్యంగా పుట్టబోయే బిడ్డ కానిచ్చి అంటే గర్భిణీ మహిళలని చెప్పి అంగన్వాడీ కేంద్రాలలో బ్రహ్మాండంగా కోడిగుడ్డుతో పాటు పౌష్టికాహారం అందిస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కొని జరుగుతుందని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఆ తదుపరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కేసీఆర్ అంటే పుట్టినటువంటి పాపకు బొమ్మిరెడ్డి కవిత శంకర్ లక్ష్మి తోడి శంకర్ లక్ష్మి మేడారం మహాజాతరలో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుండి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, దినకరణ్ రెడ్డి, చల్ల ధర్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మేడారం బయలుదేరారు. రూపేష్
ఫోటో ఏసీ పక్కడ మై ఫోటోని కప్పి ఏసీ పక్కడ ఐసీ పక్కడ ఏసీ గ్రామ సభ ఒక గ్రామ సభ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం గంభీరావుపేట మండలం కేంద్రంలోని ఎస్ఐ అనిల్, సిఐ లింగమూర్తి, కానిస్టేబుల్ కనకరాజు ఏసీబీ ట్రాక్లో లంచం తీసుకుంటూ దొరికిపోయారు. చిన్నాను